గోచి బొడ్డారా అమర్రా హే అని ఒక్క కమెంట్ చేస్తే చచ్చిపోయి పరలోకంలో ఉన్న మా తాత గోచి బొడ్డారావు గారు ఆత్మశాంతి అని చెప్పాడు. అన్న నువ్వు వెళ్ళొద్దు, ఎందుకంటే నీకు ట్రావెల్ ప్లెజర్, నాకు జాబ్. వినండి, నువ్వు బెలీజ్ ఇల్లు, మెక్సికో ఇల్లు, కోస్టారికా ఇల్లు, జమైకా ఇల్లు అని చెప్పాడు. నాకు సిరెత్తిపోయింది. నువ్వు నాకు చెప్పడం ఏంటి, నేను ఎక్కడికి ట్రావెల్ వెళ్ళాలో? నేను పేరు అనుకున్నా, పేరు వెళ్తాను. ఇది మా ఫైన్ కన్వర్సేషన్ అయిన వెంటనే నన్ను ఇన్స్టాగ్రామ్ లోని వాట్సాప్ లోని బ్లాక్ చేసేసాడు. అది జరిగింది. రోజు మాట్లాడుకున్నా వాడు బుక్ చేసుకున్నాడు ఆల్రెడీ, వాడికి రైట్స్ ఉన్నాయి. ఎవరినైనా బుక్ చేసుకుంటారు? ఎవరిని అడిగేందుకు? నిన్ను నిన్న అడిగి బుక్ చేసుకోవాలా? మరి కాదు, రోజు గుత్త గుత్త నాకిచ్చుకుంటుంది దేనికి? కాదండి స్వామి, తీసుకోవాలా? అంతే కదా, రోజు మేము మాట్లాడుకుంటుంది దేనికి? అదే పర్మిషన్ తీసేసుకోవాలా? ఏమండి వ్యూస్ ఉన్నాయని చెప్తున్నారు కదా, నాకు మొత్తం వచ్చి 72 లక్షలు 72 లక్షలు వస్తే యూట్యూబ్ మనీ, రియల్ మనీ, యూట్యూబ్ నుండి వచ్చిన మనీ. కోట్లు కోట్లు రావండి ప్లీజ్, అందరి మాటలో నమ్మద్దు. వాటిల్లో నాకు వచ్చిన డబ్బులు అయితే 45 లక్షలు. ఆ 45 లక్షలు మొత్తం ట్రావెలింగ్ ఉపయోగించాను, అట్లాగే మా నాన్నగారు హెల్త్ కోసం అప్పులు చేశాను. అండ్ చూడండి, 27 దేశాలు తిరిగాను. అంటే ఎంత ఖర్చు అయితే ఆలోచించండి. మీకు ఇక్కడ సౌత్ ఏషియాలో మొత్తం తక్కువ, కానీ టాంజానియా, కెన్యా, ఉగాండాలో అలా కుదరదు. టాంజానియాలో మొత్తం 250,000 వరకు అయింది, కెన్యాలో అయితే 170,000 వరకు అయింది, ఉగాండాలో అయితే 2 లక్షల పైన అయింది. ఎందుకంటే ఉగాండా ఇట్లా ఖర్చు అవడం, ఉగాండా పుడికినే స్టైల్లో ఉన్నాయి, మంచి నిద్ర అయితే వేసాను. అలాగే ఇవాళ 2 రూపాయలకే కడుపు నిండిపోయింది, చక్కగా లంచ్ డిన్నర్ 2 ఫినిష్ అయిపోయి బాగుంది. హెల్త్ అప్పులని తీర్చాలి, పావలా వాడుకోవాలి ప్రయాణం అని చెప్పి ఉన్నాను. లాస్ట్ టైం నేను థాయిలాండ్ వాళ్ళ ఇన్కన్సిస్టెన్సీస్, వాళ్ళ బాధలు పడలేక ఎవరో ఒక ఆవిడ వచ్చిన మీద రాస్తుంది టెర్రరిస్ట్ టెర్రరిస్ట్ అని. నేను ఆవిడ ప్రాస్టిట్యూట్ అని రిటర్న్ అంటే ఎలా ఉంటది? కాదు కాదు, ఆవిడ రోజు చేస్తుంది నేను టెర్రరిస్ట్ అని. నేను కూడా ఒక లైవ్ లో వెళ్ళి ఆవిడ నేను ప్రాస్టిట్యూట్ అన్నాను అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఏమైపోతుంది ఆవిడ? అందుకే చేయట్లేదు కదా. ఎవడేమన్నా నేను నెగిటివ్ గా రిటర్న్ ఇవ్వట్లే, ఎందుకంటే ఇది మన క్యారెక్టర్, ఇది మన మన లెవెల్, అది వాళ్ళ లెవెల్. జనాలు వచ్చి బిల్డప్ బిల్డప్ అంట. అరే బాబు, లేని చూపించుకుంటే బిల్డప్ కనిపిస్తుంది కదా, ఉన్నది చూపించుకుంటున్నాం, అది దాన్ని బిల్డప్ అనరు. అర్థమైంది సార్? అది వేరే ఏం సార్? వేరే కాలేజ్ అంటే ఎవరు లేరా? గోచి బొడ్డారా అమర్రా హే అని ఒక్క కమెంట్ చేస్తే చచ్చిపోయి పరలోకంలో ఉన్న మా తాత గోచి బొడ్డారావు గారు ఆత్మ శాంతిస్తుంది. ఎందుకంటే మన అందరి కోసం ఇంత సేవ చేశారు, ఏ రోజు డబ్బు కోసం ఆశపడ్డు, అంత డబ్బున్న గోచి పెట్టుకుని తిరిగి ఓడండి రోడ్డు మీద. అందుకే అంత ఫేమస్ అయ్యారు మా తాత గోచి బొడ్డారావు గారు అని. ఎంత ఉండేది పెద్ద స్పోర్ట్స్ కార్లోకి, స్పోర్ట్స్ కార్లోకి ఎవరైనా సూట్ వేసుకొని వెళ్తారు కానీ మా తాత గోచి పెట్టుకుని వెళ్ళేవాడు. ఊరంతా అదే గోచి బొడ్డారావు గారు ఎంత సింపుల్ సిటీ రా నాయన, అన్ని కోట్లు ఆస్తుండే సింగిల్ గోచితో బతికేస్తున్నారని.